5089 crore. రెండు సంవత్సరాల ఈ నాలుగు సంవత్సరాలలో ఏకంగా డబుల్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 2019లో 13,700 crore ఉన్న ఆప్కాబ్ పరపతి 2023 నాటికంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా 36,700 crore పెరిగింది. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగింది. ఇంకా గత ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక నిజంగా ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా అన్ని డిసిసిబీలు లాభాల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతాను. నిజంగా ఎంత బాగా నడుస్తూ ఉన్నాయని అంటే 36 ఏళ్ల తర్వాత లాభాలు గడించిన కర్నూలు డిసిసిబిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 28 సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డిసిసిబిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంత గొప్పగా అడుగులు వేయగలిగినందుకు వేయించినందుకు సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ డిజిటైజేషను ఈ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఈ యాప్కాబు ఈ డిసిసిబీలు బలోపేతం ఈ ప్యాక్స్ దాకా కూడా తీసుకొని ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్న మార్పు కన్నా ఇంకా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూసే కార్యక్రమం జరుగుతుంది. ఈ దీనికోసం ప్రత్యేకంగా ఒక 25 కోట్ల రూపాయల డబ్బులు కూడా కేటాయింపులు చేశాం. ఆ డబ్బులతో ఈరోజు పనులు కూడా చాలా వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదొకటే కాకుండా ఇంకొక గొప్ప మార్పు కూడా ఈ యాప్కాబ్లో ఏం జరిగింది అని అంటే ప్యాక్స్ను ఆర్బీకేలకు అనుసంధానం చేయడం. రైతును ప్రతి అడుగులోనూ కూడా గ్రామ స్థాయిలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలను ప్యాక్స్కు అనుసంధానం చేశాం. ఆ తర్వాత ఈ వ్యవస్థను డిసిసిబికి అనుసంధానం చేశాం. ఆ డిసిసిబి నుంచి ఏకంగా యాప్కాబ్కు అనుసంధానం చేసి ఒక గొప్ప ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు బ్యాంకుల మిగిలిన బ్యాంకుల సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి ఆర్బీకేలోనూ కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు కూడా ఈరోజు ఆర్బీకేలో అందుబాటులో ఉండే ఒక గొప్ప పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. ఎప్పుడైతే ఇంకా డిజిటైజేషను బ్యాంకింగ్ కరెస్పాండెంట్సు ఎప్పుడైతే ఈ ఆర్బీకేలతో అనుసంధానము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు గ్రామ స్థాయిలోనే జరుగుతాయి అని చెప్పేదానికి నిదర్శనంగా కూడా రాబోయే రోజుల్లో నిలబడతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఆర్బీకేల వద్దనే క్రెడిట్తో సహా వ్యవసాయ ఇన్పుట్స్ పొందే వీలు కూడా రాబోయే రోజుల్లో మన కళ్ళ ఎదుటినే కనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అక్కడే ఉన్నారు. ఈ క్రాపింగ్ ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ జరుగుతూ ఉంది. మొత్తం కంప్యూటరైజేషన్ డిజిటైజేషన్ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఇక ఇన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్గా క్రెడిట్ కూడా ఇవ్వడం కూడా ఆర్బీకే స్థాయిలోనే ఇవ్వడం అన్నది కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోయే ఒక గొప్ప మార్పు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులందరికీ కూడా ఈరోజు ఆప్కాబ్ అన్నది సేవలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ఆప్కాబ్ అన్నది డిసిసిబీలు అన్నది ఏ స్థాయిలోకి ఇన్వాల్వ్ అయినాయి, ప్యాక్స్ అన్నది ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయినాయంటే ఆర్బీకే స్థాయిలోనే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అంటే ఫార్మ్ మెకనైజేషన్స్ను ఆర్బీకే స్థాయిలోకే తీసుకురావడం జరిగింది. గవర్నమెంటు రైతు ఒక 10% కడితే, రైతుల గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక 10% కడితే
ఒక 40% బ్యాంక్ రుణాలు, ఒక 50% గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఈ రోజు ఆర్బీకే స్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఏకంగా ఆప్కాప్ దగ్గర నుంచి దాదాపుగా 500 కోట్ల రూపాయలు కూడా ఈరోజు క్రెడిట్ కూడా, రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా. ఈరోజు గ్రామ స్థాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి కూడా రుణాలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు పొదుపు సంఘాలకు, అంటే గ్రామీణ వ్యవస్థలో రైతు గ్రామము రెండు బాగుండాలి అని అంటే గ్రామ స్థాయిలో వ్యవసాయంతో పాటు పాడి పంట వారి ఆర్థిక స్వావలంబన కూడా ముడిపడి ఉన్నాయి. ఆర్థికంగా ఇవన్నీ కూడా గ్రామీణ వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలు, గ్రామీణ వ్యవస్థలు, రైతన్నలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగగలిగితేనే గ్రామీణ వ్యవస్థ అన్నది బతుకుతుంది. అటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే ఒక గొప్ప అడుగు కూడా ఆప్కాప్ ద్వారా జరిగింది. దానివల్ల పాడి పంట, ఆవులు కొనుక్కోవడము, మేకలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఈరోజు మనం ఇస్తూ ఉన్న చేయూత కార్యక్రమం కావచ్చు, ఆసరా కార్యక్రమం కావచ్చు, సున్నా వడ్డీ కార్యక్రమం కావచ్చు, వీటి అన్నింటినీ కూడా ఎప్పుడైతే బ్యాంకులతో కూడా అనుసంధానం చేయగలుగుతామో అప్పుడు ఆ డబ్బులను సరైన పద్ధతిలో వాడుకోగలిగితే ఆ డబ్బులను గేదెలు కొనుక్కోవడము లేదా మేకలు కొనుక్కోవడము కొనుక్కోగలిగితే ఆ డబ్బులతో ఆ మార్కెటింగ్ వ్యవస్థ, అమూల్ లాంటి కోఆపరేటివ్ సంస్థ ఎప్పుడైతే గ్రామ స్థాయిలోకి రావడం మొదలు పెడుతుందో అప్పుడు ఏ రైతన్నా ఏ అక్క చెల్లెమ్మ కూడా మోసపోకుండా మంచి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఆప్కాబు వీటి అన్నింటిలోనూ కూడా ముందడుగు వేస్తూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా విస్తరించి గ్రామ స్థాయిలో రుణాలు ఇప్పించగలిగిన గొప్ప స్థాయిలోకి ఈ బ్యాంక్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో నేను చెప్తా ఉన్నాను ఆప్కాబు, డిసిసిబీలు, ప్యాక్స్తో అనుసంధానమైన ఆర్బీకేలు, ఈ వ్యవస్థ, ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు బహుశా దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకు ఉండని విధంగా మన బ్యాంకు, మన ఆప్కాబ్ మాత్రం ఉంటుంది అని మాత్రం చెప్తాను. ఎందుకనంటే ఇంత భారీ స్థాయి నెట్వర్క్, ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్యాక్స్ అనుసంధానం, కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్, అక్కడి నుంచి డిసిసిబి, డిసిసిబి నుంచి ఆప్కాబ్, ఈ రకమైన నెట్వర్క్ ఏ బ్యాంకుకు లేదు. వీటి అన్నింటికీ తోడు